రఘురామకృష్ణరాజు జగన్ హయాంలో తన మీద జరిగినటువంటి దాడికి సంబంధించి జగన్ని అరెస్ట్ చేయాలి, అట్లాగే పోలీసుల్ని అరెస్ట్ చేయాలంటూ కేసు వేసిన కంప్లైంట్ చేయడం, అది రిజిస్టర్ చేయడం చూసాం. అయితే ఇది ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వాడుకుంటున్నారు. బట్ రఘురామకి తనని తన్నారని, ఒంటి మీద దెబ్బలు తగిలినాయని ఇదంతా ఆయన కోర్టులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. బట్ ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి కేసు ఏంటి, ఏదైతే ఏ రకమైనటువంటి వాహనాలని నిషేధించారో, సుప్రీంకోర్టే నిషేధం విధించిందో అమలు చేయమందో, ఆ వాహనాలని తుక్కు కింద కొని వాటిని ఒరిజినల్ అని లెక్క చూపించి ఇక్కడ బస్సులు వాటి కిందకి మార్చారు అన్నటువంటిది. అంతే, తుక్కు కింద కొన్నారా ఒరిజినల్ కింద కొన్నారా? ఒరిజినల్ కింద కొని తుక్కు కింద చూపెడితే ఇదే తుక్కు అంటే కనుక తప్పే, అప్పుడు తప్పుడు కేసు అవుతుంది. తుక్కు కింద కొని ఒరిజినల్ కింద కనుక మారిస్తే ఖచ్చితంగా క్రైమే అవుతుంది, అది తప్పుడు కేసు అని ఎవరు ధృవీకరించాలా? కోర్టు ధృవీకరించాలి. కోర్టులో ఇంతకుముందు కూడా వాదోపవాదాలు జరిగినాయి కదా, ఇప్పుడు కోర్టులో జరగాల్సినటువంటి అంశాన్ని పోలీస్ కంప్లైంట్ ద్వారా రివర్స్ కేసు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఏదైతే అప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద కేసులు పెట్టాలని. ముందు అసలు సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలు ఆయన కొన్నారా లేదా, వాటినే వాడారా లేదా, ఆ తుక్కు వాటి కింద కొని ఒరిజినల్ అని లెక్క చూపించారా లేదా, అది అసలు నిషేధించబడినవా కాదా, అది తెలిస్తే సరిపోతుంది కదా.